పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో వింత పరిస్థితి నెలకొంది. విద్యార్థుల కంటే టీచర్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీలో కొన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఎక్కువ మంది టీచర్లు వచ్చారు. దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్థులతో సమానంగా కొన్ని చోట్ల స్టూడెంట్స్ సంఖ్య కన్నా ఎక్కువగా టీచర్లు ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పెద్దపల్లి జిల్లాలో టీచర్ల బదిలీలు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. టీచర్ల ట్రాన్స్ఫర్స్ తో జిల్లాలో వింత పరిస్థితి ఏర్పడింది. కొన్ని స్కూళ్లలో స్టూడెంట్స్ కంటే ఎక్కువగా టీచర్స్ ఉంటున్నారు. మరికొన్ని స్కూళ్లలో ఒక్క విద్యార్థికి ఇద్దరు టీచర్లు ఉన్నారు. విషయం విద్యాధికారుల దృష్టికి రావడంతో ఎక్కువగా ఉన్న టీచర్లను డిప్యుటేషన్ పై ఇతర స్కూళ్లకు పంపిస్తున్నారు. దీంతో కొత్త సార్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారని పాఠాలు అర్థం కావడం లేదంటున్నారు విద్యార్థులు. జిల్లాలోని రామగిరి మండలం పెద్దంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివేది 6 విద్యార్థులు, చదువు చెప్పేది మాత్రం 7 టీచర్లు. సింగరేణి విస్తరణలో భాగంగా ఈ గ్రామం పూర్తిగా కనుమరుగు కావడంతో చాలామంది చుట్టుపక్కల గ్రామాలకు వలస వెళ్లారు. దీంతో ఈ స్కూల్లో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులే కరువయ్యారు. విద్యార్థుల సంఖ్య తగ్గిన విషయాన్ని అధికారులు గుర్తించకపోవడంతో బదిలీల్లో ఈ స్కూల్కు 7 టీచర్లను కేటాయించారు. తీరా ఇక్కడికి వచ్చిన టీచర్లు అసలు విషయం తెలుసుకుని ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు. దీంతో 5 టీచర్లను డిప్యుటేషన్ పై ఇతర స్కూళ్లకు పంపించారు. జరిగినటువంటి వెబ్ కౌన్సిలింగ్లో 6 ఉపాధ్యాయులు ఈ పాఠశాలను ఎన్నిక చేసుకొని రావడం జరిగింది. వాళ్ళందరూ వచ్చిన వెంటనే ఇక్కడ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదని వాళ్ళు ఆందోళన చెంది వెంటనే ఎంఏఓ గారిని సంప్రదించడం, ఎంఏఓ గారు సంపతరావు గారు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా ఈ పాత మండలం కమాన్పూర్లో ఉన్నటువంటి రామగిరి, ప్రస్తుత కమాన్పూర్ మండలాలలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాలల్లో అందరినీ సర్దుబాటు చేయడం జరిగింది. ఇది ధర్మారం మండలం పెరుకపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఈ స్కూల్లో 11 విద్యార్థులుంటే 8 ఉపాధ్యాయులు ఉన్నారు. 7వ తరగతిలో 5 విద్యార్థులుండగా 6, 8 తరగతుల్లో విద్యార్థులు కరువయ్యారు. 9లో ఒకరు, 10వ తరగతిలో 5 విద్యార్థులున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ప్రధానోపాధ్యాయుడు మినహా ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులందరూ బదిలీపై వెళ్లగా మళ్లీ 7 కొత్తగా వచ్చారు. విద్యార్థులు లేకపోవడంతో ఎవరికి చదువు చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు టీచర్లు. ఇక్కడ స్ట్రెంగ్త్ వచ్చేసి స్కూల్ ఏజ్ గ్రూప్ టోటల్ 51 ఉన్నారు. మా దగ్గర 11 ఉన్నారు. అందులో 10th క్లాస్లో 5, 9th క్లాస్లో 1, 7th క్లాస్లో 5 ఉన్నారు. మోడల్ స్కూల్స్ కేజీబీవీలకు 15 వెళ్తారు. 25 ఏమో ఇంగ్లీష్ మీడియం కొరకు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు. ఇంగ్లీష్ మీడియం అయితే మేము తోలడానికి రెడీగా ఉన్నాం సార్ అని పేరెంట్స్ చెప్పడం జరిగింది. మేము వాళ్ళను కన్విన్స్ చేస్తున్నాం 6th 7th ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి. ఆల్రెడీ మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం, ప్రపోజల్స్ కూడా పంపినాం. పెరుకపల్లి నుంచి 51 విద్యార్థులు ధర్మారం, చొప్పదండి మండలాల్లోని వివిధ ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తున్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి సర్కారు బడికి రప్పించేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నిస్తున్నారు. పెరుకపల్లి, పెద్దంపేటతో పాటు బ్రాహ్మణపల్లి, జూలపల్లి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ముందస్తుగా తెలిస్తే ఇలాంటి స్కూళ్లను ఎంచుకునేవారం కాదంటున్నారు టీచర్లు. అవగాహన లోపంతోనే సమస్య వచ్చిందంటున్నారు. మా స్కూల్ 2011 అప్గ్రేడ్ అయింది. అప్పుడు దాదాపు 70 స్ట్రెంత్ ఉండేది. ఈ తెలుగు మీడియం స్కూల్ కావడం వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది రాను రాను. ఇంగ్లీష్ మీడియం పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకు పోతుండ్రు దాదాపు 30. ఈ పాఠశాలను ఇంగ్లీష్ మీడియంకి అప్గ్రేడ్ చేస్తే ఇప్పుడున్న 15 పాటు ఇంకో 30 మొత్తం 40-50 వరకు స్ట్రెంగ్త్ పెరిగే అవకాశం ఉంది. ఈ పాఠశాలకు భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాం. ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామం జడ్పీ హైస్కూల్లో 11 విద్యార్థులకు గాను 8 ఉపాధ్యాయులు ఉన్నారు. 6వ తరగతిలో 2, 7వ తరగతిలో 3, 8వ తరగతిలో 5, 9వ తరగతిలో 2, 10వ తరగతిలో 3 కలిపి మొత్తం 11 స్టూడెంట్స్ ఉన్నారు. క్లాసులో 2-3 విద్యార్థులకు చదువు చెప్పలేక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల చాలామంది పిల్లలు వేయడానికి కారణం ఏంటంటే మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లేక ఈ ప్రతి వాళ్ళందరూ కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలను వాళ్ళు చదువుకుంటూ కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మా పిల్లలు వెనుకబడిపోతే మాకు ఉద్యోగాలు రావాలని ఉద్దేశం కొద్ది ప్రతి వాళ్ళు ఇప్పుడు ఆర్థిక లేకపోయినా కూడా కైకిలు తీసుకుని కూడా ప్రభుత్వ పాఠశాల కంటే ప్రైవేట్ పాఠశాల చూడడానికి వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటి ఇంగ్లీష్ మీడియం చేయాలి.
ఎట్లా పాఠశాల ప్రభుత్వ పాఠశాల ఎట్లున్నాయో ఇప్పుడు అట్లా ప్రభుత్వ పాఠశాల ముందుకు తీసుకొస్తే ప్రభుత్వ పాఠశాల కూడా చాలా మంది చదువుకోవడానికి ముందుకు వస్తారు. జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే పరిస్థితి ఉంది. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు ఎక్కువగా ఉంటే మరికొన్ని పాఠశాలల్లో తక్కువ మంది విద్యార్థులు ఉంటున్నారు. అయితే ఇంగ్లీష్ మీడియం ఉన్న స్కూళ్లలో విద్యార్థులు ఎక్కువగా ఉండగా తెలుగు మీడియం ఉన్న స్కూళ్లకు విద్యార్థులు రావడం లేదు. దీంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఇంగ్లీష్ మీడియంగా మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది.